అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అనగానే ఒక రౌడీజానికి దౌర్జన్యానికి చిహ్నంగా మనస్సాక్షి లేని చిత్తశుద్ధి లేనటువంటి పరిపాలనకు ఒక మారుపేరుగా ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొంతమంది వాలంటరీ వ్యవస్థ మరి కొంతమంది రక్షణ వ్యవస్థ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళని బెదిరించి మీరు కనుక మరి ఈ యొక్క ఆ ఏకీభావానికి మీరు తెలపకుండా మీ సంఘీభావం తెలపకుండా మరి టీడీపీ పార్టీ నుంచి మరి ముఖ్యంగా మీరు నామినేషన్స్ వేస్తే మీకు ఉన్నటువంటి పథకాలన్నీ తీసివేస్తాం, మీకు ఎటువంటి అభివృద్ధిలో ఉన్నటువంటి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే పథకాలు మీకు మేము ఇవ్వమంటూ ఇళ్ల పట్టాలు ఇవ్వమంటూ అధికారం మా చేతుల్లో ఉన్నది అని వాళ్ళని బెదిరిస్తూ కొంతమంది స్త్రీలు నామినేషన్స్ వేసేటప్పుడు మరి వాళ్ళని జుట్టు పట్టుకొని వాళ్ళ చీరలు వివస్త్రలను చేసి ఈరోజు సోషల్ మీడియా సాక్షిగా మరి మనం అందరూ చూస్తున్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంతో ఎంతో విశ్వాసంతో చిత్తశుద్ధితో పోరాడి నామినేషన్స్ వేసి గెలిచినటువంటి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన సహోదరులకు సహోదరులకు అందరికీ కూడా నా హార్టిక్ కంగ్రాట్స్ చెప్తున్నానండి. అలానే మరి కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయిన వాళ్ళకి కొంచెంలో కౌంటింగ్ లో రీకౌంటింగ్ అని చెప్పని మరి ముఖ్యంగా కుప్పం లాంటి ప్రదేశంలో వాళ్ళ దౌర్జన్యానికి బలైపోయి స్వల్ప తేడాతో ఓడిపోయి బాధపడుతున్నటువంటి మరి సహోదరులకి సహోదరులకు కూడాను నేను మీరు బాధపడద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎప్పుడు న్యాయం గెలుస్తుంది న్యాయమే నిలబడుతుంది కాబట్టి దేవుడు తప్పకుండా మనకు కూడా ఒక టైం ఇస్తాడు కాబట్టి విశ్వాసంతో ఉండాలని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఎనీహౌ దౌర్జన్యంగా గెలిచిన మరి మనము న్యాయంగా గెలిచిన పంచాయతీలతో గెలిచిన వాళ్ళందరికీ కూడా చిత్తశుద్ధితో గ్రామాలు అభివృద్ధి చేయాలని ఈరోజు మన గ్రామాలు చూసుకుంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాటిని జూదాలకి తాకట్టు పెట్టేసి నవ్యాంధ్రప్రదేశ్ ని జూదాంధ్రప్రదేశ్గా మార్చేశారు కాబట్టి అటువంటి వాళ్ళందరినీ నిలదీసి ధైర్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే గత 1.5 ఇయర్గా మనకి అమరావతి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కరోనా టైంను కూడా లెక్క చేయకుండా వాళ్ళు బాధపడుతూ అనేకమైనటువంటి హింసలను అనుభవిస్తూ వాళ్ళు ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలు అనేక మంది దాన్ని చొచ్చగొట్టాలని వాటిని చంపేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారు వీరవనితల్లాగా పోరాడుతూ అవమానాలు భరిస్తున్నటువంటి టైంలో మరలా మరి విశాఖపట్టణంలో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటి నినాదంతో మరి విశాఖపట్టణ ప్రజలు కూడా రోడ్డు మీదకి రావటం అటువంటి పరిస్థితి రావటం చాలా బాధపడవలసినటువంటి విషయం అండి. ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి సహోదరులు మరి పల్లా శ్రీనివాస్ గారు నిరాహార దీక్షతో ఆయన ఉద్యమానికి స్ఫూర్తిగా ఒక పౌరుషంతో చేస్తున్నటువంటి దీక్షను భంగపరిచేటువంటి విధానం మన అందరం గమనించాము. ఈ టైంలోనే చంద్రబాబు గారు మరి ఆ సహోదరుని పల్లా శ్రీనివాస్ గారిని పరామర్శించటానికి ఆయన ఎప్పుడైతే విశాఖపట్నం బయలుదేరారో సిచ్యువేషన్ మొత్తం మార్చేసేసి ఇమీడియట్ గా మరి ఆయనను అరెస్ట్ చేసి ఎటువంటి అరాచకాన్ని ఉద్యమాన్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం ఈరోజు అధికార పార్టీ చేస్తుందో మనందరం గమనించాం. ఇటువంటి సమయంలోనే మరి అంబటి రాంబాబు గారు ఒక 2 డేస్ బ్యాక్ విశాఖ సంఘటనను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు 14 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా ఇరు రాష్ట్రాలని డెవలప్ చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు గారిని గురించి మరి ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని తారుమారు చేసి తలకిందులు చేసేసి మసిబూసి మారేడుకాయ చేసి ఆయన అసహ్యమైనటువంటి జుగుప్సను కలిగించేటువంటి ఒక భావనతో భాష జాలంతో మాట్లాడటం అటువంటి గొప్ప వ్యక్తి మీద నిందలు వేయటం చాలా బాధపడవలసినటువంటి విషయం అండి. మొట్టమొదటిగా అంబటి రాంబాబు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం మనం తీసుకున్నట్టయితే మరి ఈ యొక్క టెంపుల్స్ ని అనేక టెంపుల్స్ ని విధ్వంసం చేసినటువంటి విషయంలో చంద్రబాబు గారు రామతీర్థానికి వెళ్ళేటువంటి వరకు కూడా ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి మీరు స్పందించరు. ఒక నాయకుడిగా ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత
ఇమ్మీడియట్ గా అక్కడ మీ వాళ్ళు వెళ్ళిపోయి సిచ్యువేషన్ మొత్తం మార్చేసేసి ప్రజల్లోకి చంద్రబాబు గారు వెళ్లకుండా ఆపటానికి మీరు చేసే విశ్వ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారనేది తెలుసుకోండి. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మరి గత 6 రోజులుగా ఒక వ్యక్తి కరోనా బారిన పడినటువంటి వ్యక్తి ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాడు అంటే దీక్ష స్టార్ట్ చేసిన మొట్టమొదటి రోజే మీరు ప్రతిస్పందించకుండా ఎప్పుడైతే చంద్రబాబు గారు మరి విశాఖపట్నం బయలుదేరారు అన్న వెంటనే మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు చేస్తున్నటువంటి క్రియలు ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తున్నారనేది కూడా మీరు తెలుసుకోవాలని చెప్పని మీకు మేము తెలియపరుస్తున్నామండి. నిరాహార దీక్షను ఆరంభించేంత వరకు కూడా మాట్లాడినటువంటి మీరు బాబు గారు అక్కడికి వెళ్ళినాక ఆయన మాట్లాడిన మాటలను బట్టి విమర్శించటం ఎంతవరకు భావ్యమని ఈరోజు మిమ్మల్ని మేము అడుగుతున్నామండి. ఈరోజు మరి పోస్కో గురించి మీరు మాట్లాడుతూ ఆ కంపెనీ గురించి చాలా బాగా కవర్ చేశారండి. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. 2019లో మీరు మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక 7వ నెలలో, మళ్ళీ అదే 2019 9వ నెలలో, 2020న 2వ నెలలో మరి కేంద్ర మంత్రి గారే చెప్పారు సాక్షాత్తు ఆ కంపెనీతో మేము డిస్కషన్ జరిపాము అని చెప్పని. మరి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా, రాష్ట్ర ప్రభుత్వంతో అనుమతించకుండా, సంప్రదింపులు జరపకుండానే మరి కేంద్రంలో ఒప్పందాలు జరుగుతాయా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ పోస్కోలో ఈ పైగా ఈ పోస్కోకి ప్రతినిధులుగా మన సీఎం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు తాడేపల్లిలో ఆయన వారిని కలిశారు అనేది వాస్తవం కాదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఒప్పందం జరిగిన తర్వాత కూడా 2020 అక్టోబర్ 29న పోస్కో ప్రతినిధులతో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు. ఈరోజు మీరు సాక్ష్యాధారాలు లేవని, వినేవాళ్ళు లేరని, ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసినా లేదు ఇటువంటి పోస్కో కంపెనీలతో మీరు చర్చలు జరిపినా ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది మాట్లాడాము, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిశారు, ఈ విషయం గురించి చర్చించారు అని ఏ రోజైనా ఓపెన్ గా మీరు పబ్లిక్ కి చెప్పిన దాఖలాలు లేవు, దాని గురించి మీరు చెప్పినటువంటి రుజువులు కూడా లేవు. లేకపోగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మికులతో కలిసి నేను ఆ రోజు ఇది మాట్లాడాను అది మాట్లాడాను అని చెప్తే నమ్మటానికి ప్రజలు అంత తెలివి లేని వారిగా మీకు కనపడుతున్నారా అని చెప్పని మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. మరి ప్రైవేటు కంపెనీకి ముందే అంగీకరణ జరిగి ఏమీ తెలియనట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు అనేటువంటి కవరింగ్ చేస్తే ఈరోజు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు ప్రశ్నించకుండా ఉంటారు అనేది అని అనుకోవటం మీ అమాయకత్వానికి ఒక నిదర్శనం అని మేము చెప్తున్నామండి. ఒకప్పుడు విశాఖపట్నం అంటేనే ఒక స్టీల్ సిటీగా పేరు పొందినటువంటి విశాఖపట్నం ఈరోజు మీ పరిపాలన వచ్చేసినాక విజయసాయిరెడ్డి గారు భూదందాల కొరకు, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆక్యుపేషన్ కొరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీరు చేస్తున్నటువంటి ఒక ఎలా అంటే ఒక మనస్సాక్షినటువంటి పరిపాలన బట్టి ఈరోజు అందరూ కూడా అది స్టోలెన్ సిటీగా మారిపోయిందని చెప్పని ప్రజలు ఎంతో బాధపడుతున్నారని ముందుగా మీకు తెలుసుకోమని చెప్తున్నామండి. తెలుగు ప్రజలు మీరు మంచి చేశారు అని అంటే తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తారు. అదే ఇరు రాష్ట్రాలని ఈరోజు డివైడ్ అయిపోయిన తర్వాత ఇటు అమరావతిని మరి వికేంద్రీకరణ పేరుతో, అలానే ఈరోజు విశాఖ ఉక్కు విషయంలో మీరు చేస్తున్నటువంటి ఒక రాజకీయం, లోగుట్టు రాజకీయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు తొందరలో మిమ్మల్ని తరిమి తరిమి కొడతారనేది కూడా మీరు గుర్తు చేసుకోమని మేము మీకు మేము తెలియపరుస్తున్నామండి. ఏం మాట్లాడుతున్నారండి అంబటి రాంబాబు గారు? చంద్రబాబు గారు అలా మాట్లాడటానికి నాకు అసలు కారణం ఏంటనే అర్థం కాలేదని చెప్తున్నారు కదా, వివరంగా చెప్తున్నాము, మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు గారు విశాఖపట్నం వెళ్ళటానికి 2 రోజుల ముందు మీ బూతుల మంత్రి గారు, అదే మీరు చెప్తారు కదా ఆయన చిన్న మాళ్ళు, వాళ్ళ చిన్న పిల్లలు, వాళ్ళ మాట్లాడేదానికి చంద్రబాబు గారు ఎందుకు ప్రతిస్పందిస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా, మీ చిన్న మంత్రి గారే, మీ చిన్న ఎలా అంటే పసిబాలుడు మీ మంత్రి గారు, బూతుల మంత్రి గారు, ఆయన దానికి 2 రోజుల క్రితం ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా అండి? మీరందరూ కలిసినా కూడాను జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు మీద బొచ్చు కూడా పీకలేరని చెప్పని పబ్లిక్ గా చెప్పారు.
ఆ మాట మీకు తప్పుగా అనిపించట్లేదండి, ఆ మాటలో ఎక్కడ మీకు అసహ్యం కల్పించట్లేదండి, ఆయన ఆ మాట అన్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు అడిగారు మీ మంత్రి ఏం పీకుతున్నారు అని చెప్పని. కాబట్టి ముందుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమంటున్నారో తెలుసా అండి, మరి ఆయన మాట్లాడే భాషాజాలను బట్టి బొచ్చులో మంత్రి అంటే పద్ధతిగా ఉండదని హెయిర్లో నానిగారు అంటున్నారండి. కాబట్టి ముందు మీ హెయిర్లో నానిగారు మాట్లాడేటువంటి మాటలు కరెక్షన్ చేసుకుంటే అప్పుడు చంద్రబాబు గారు ఇటువంటి మాటలు మాట్లాడరు అనేది మీరు తెలుసుకోండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, ఏ భాష మాట్లాడేటువంటి వాడికి ఆ భాషలో చెప్తుంటేనే అర్థమవుతుంది, కాబట్టే ఆ భాషలో మాట్లాడినది అన్నారు అనేది మీరు ముందుగా తెలుసుకోవాలండి. రెండవదిగా మీరు మాట్లాడినటువంటి మాట చంద్రబాబు గారిని పట్టుకొని అధికార మదంతో మాట్లాడుతున్నారని, అధికార మదంతో ఈ రోజు అధికారం ఉన్నదని చెప్పని మాట్లాడుతున్నది ఎవరని చెప్పని ఒక్కసారి రివైండ్ చేసుకొని చూసి మీరు మాట్లాడని అంబటి రాంబాబు గారికి ఈరోజు మేము వినయంగా తెలియజేసుకుంటున్నామండి. ఏమండి, ఒక మగాని లేకుండా నిజంగా మన భారతదేశం అంటేనే స్త్రీలను గౌరవిస్తూ సమానంగా పురుషులకు కూడా అటువంటి విలువనిచ్చేటువంటి స్త్రీలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో మీ యొక్క ఆడ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు దిక్కి బలిసిన కోడి అని చెప్పని ఒక ఆమె మాట్లాడుతుంది, ఆ చిన్న మదుడు చితికిపోయిందా అని చెప్పని మాట్లాడతారు. ఇంకొక మంత్రులు చూస్తే బచ్చగాడు లుచ్చగాడు అని మాట్లాడతారు. ఏకగా ఎలక్షన్ కమిషన్ ను పట్టుకొని మరి చేతగాని దద్దమ్మ పనికి మాలిన వ్యక్తి అనే మాట్లాడిన మాటలన్నీ మీకు చిలక పలుకుల్లాగా కనపడుతున్నాయా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు వచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ పరిపాలననే అది ఒక్క రోజైనా రెండు రోజులైనా వద్దు అనుకొని నా రాష్ట్రానికి నేను ఒక మంచి నాయకుడిగా ఉండే అభివృద్ధి పథకం వైపు తీసుకువెళ్ళాలి అనేటువంటి మనిషి కానీ ఈరోజు అధికార మదంతో మాట్లాడుతున్నది ఎవరో ఒకసారి మీరు మళ్ళా మీ మంత్రులు మీ ఆడ రౌడీ ఎమ్మెల్యేలు మాట్లాడినవన్నీ మీరు రివైండ్ చేసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నామండి.